कर्नाटक उसे रेप मल्ल कांग्रेस पार्टी नम्मते रेप करंट पोते एवल जिम्मेदार इला मन रैतु कट केस्ते करंट वस्तुन्नदि आनाडु कांग्रेस उन्नप्पुडु बाईकाड़ने मन कल्लल्लो आ रोज पाटलु वच्चिनायि ई दोंगोलु वच्चे करंट तो नेनु एगुसमेट्ट चेस्तुरा अनि पाट राले मल्ला पाट रोजु रावाला अंदुवल्ल नेनु ओक्कटे कोरुतुन्ना ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి రిస్కులు పడద్దు రిస్కులు పడితే మరి మా జిమ్మేదారు కాదుగా అందువల్ల రిస్క్ వద్దంటే కారు గుద్దాలి రిస్క్ వద్దు రిస్క్ వద్దు కరెంట్ రిస్క్ వద్దంటే వాళ్ళు కారు గుద్దమనింది లేదు 4 గంటలు అయినా చాలంటే వాళ్ళు అనుకురు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు ఇంకోటి మా అక్క చెల్లెలు చాలా మంది కనబడుతుండు ఇయాల మీకోసం కేసీఆర్ ఎన్నో కొత్త పథకాలు తెస్తా ఉన్నాడు ఇయాల ఈ ఊర్లలో నెక్కొండల ఏదైనా రాత్రి పూట పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరకాయి కానీ మా ముసలి దగ్గర దొరుకుతాయి 200 పెన్షన్ కేసీఆర్ 2000 చేశాక ఓ 1500 ఖర్చు పెట్టుకున్నారు 500 రోగము నొప్పు అని దాసుకున్నారు దాసుకోలే ఏ ముసలవ దగ్గర చూసినా 30 40 వెళ్తాయి కాకపోతే కోడలి పిల్లకి చెప్పారు బిడ్డ దగ్గర దాసుకున్నారు అంతేనా కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండో తెలుసా ఈ తాప గెలవగానే మొన్న మిమ్మల్ని 200 2000 చేసిన ఈ తాప సుదర్శన్ రెడ్డిని గెలిపియండి 5000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటుంది అబ్బో 5000 వస్తే మా అవతాతలకు ఎంత ఖుషియో పిల్లయ్యగా మంచి కలుసుకుంటది ఇంకా మంచి కలుసుకుంటది కదా ఈ రకంగా 5000 చేద్దాం అంటుంది రెండవ మాట మా గృహిణులకు ఇంటి యజమానురాలైన అక్క చెల్లెళ్ళకు ఎట్లయితే నెల నెల ఆసరా పెన్షన్ పడ్డదో నెలకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మికి పోతాయి ఇక మూడవది ఈ బీజే పొడి వచ్చినక 400 సిలిండర్ 1000 రూపాయలు చేశారు అందుకే కేసీఆర్ ఏమంటుండు ఈ తాప మా పెద్దన్న గెలవగానే 400 కే గ్యాస్ సిలిండర్ 400 కే మీ గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తా రైతు బంధు ఇయాల శుభవార్త వచ్చింది పొద్దుగాలనే కాంగ్రెస్ వాళ్ళు మస్తు కుట్ర చేసి రైతు బంధు వడద్దని ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది రైతు బంధు వేయద్దని వాడవాడు రేవంత్ రెడ్డి రైతులకు బిచ్చమెత్తుడు కేసీఆర్ అన్నాడు ఇంకొకడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది దుబారా అన్నాడు కేసీఆర్ ఏమో మంచిగా పోయిన తాప 8000 ఇచ్చిండు ఇప్పుడు 10000 ఇచ్చిండు ఇచ్చిండా ఈ తాప గెలిస్తే ఎంత ఇస్తాడు ఇక్కడ కుట్ర ఉన్నది మంచిగానే ఉంది కాంగ్రెస్ వాళ్ళ కరపత్రం చదువుంది వాళ్ళ పోస్టర్లు చూడుంది ప్రతి రైతుకు సంవత్సరానికి 15000 ఇస్తాము అన్నారు కేసీఆర్ ఏమన్నాడు ప్రతి ఎకరానికి 16000 అన్నాడు అంటే మీకు 3 ఎకరాలు ఉంటే కేసీఆర్ 48 ఇస్తాడు కాంగ్రెస్ వాడు 3 ఉంటే ఉత్తదే 15 ఇస్తాడు అది కూడా ఇస్తాడో కర్ణాటక లెక్క ఇగ పెడతాడు ఆ చెప్పిందన్న నకల్ కొట్టే కొట్టింది కానీ నకల్ మార్నేకు కమ్సేకం అకల్ మీ నహీ నహీ ఉన్నాడు అకల్ మీ నహీ అరే మనమేమో ఎకరానికి 16 ఇస్తామరా అంటే వాడు నీకు ఎన్ని ఎకరాలను ఉండని 15 ఇస్తా అంటున్నాడు అంటే ఆగం గామా అయితే ఇవాళ రైతు బంధు శుభవార్త వచ్చింది వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కు పైసలు ఇవ్వద్దు యాసంగికని దరఖాస్తు పెట్టింది ఇవాళనే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది మీ అందరికీ ఇవాళ శనివారం రేపు ఆదివారం సోమవారం పొద్దున ఫోన్లు తయారు పెట్టుకోరు సోమవారం నాడు పొద్దున్నే ఛాయ దాగే వరకు టింగ్ 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 అని ఫోన్లు పెడతాం రైతు బంధు పైసలు బ్యాంకులు పడతాయి ఫోన్లన్నీ టింగ్ 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 అంటాయి అనాలా కాంగ్రెస్ వాళ్ళు ఎంత కుట్ర చేసినా పాపం వాళ్లకు దేవుడు మన బీఆర్ఎస్ పక్షమే ఉన్నాడు రైతులకు రైతు బంధిచ్చుడే న్యాయం అన్నాడు కనుక ఈసీ పర్మిషన్ వచ్చింది సోమవారం పైసలు పట్టై తయారుండు
మన కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నాడు. ఇకపోతే మా గిరిజనులు మా ఎస్టీలు దయచేసి ఒక విషయం ఆలోచించండి. ఇవాళ ఎస్టీల కోసం కేసీఆర్ వచ్చినాక 10%